నేను కూడా చాలా సంక్షిప్తంగా మాట్లాడతాను. దయచేసి మీరు సెల్ స్విచ్ ఆఫ్ చేసుకోండి, సైలెన్స్ ఉండండి, పెద్దైన మాట వినండి ప్లీజ్. ఈ చర్చ జరుగుతున్న సందర్భం ఏదైతే ఉందో అది బహుశా మానవ చరిత్రలోనే ఒక విషాదమైన సందర్భంలో మనం ఈ చర్చ జరుపుతున్నాం. రెండు సమస్యలు మన ముందున్నాయి. ఒకటి, ఒక ఆర్థిక అభివృద్ధి నమూనా ప్రపంచవ్యాప్తంగా, అది మనిషి స్వార్థపరుడు, స్వార్థపరుడుగానే బ్రతకాలి, స్వార్థపరంగా బ్రతికిన మనుషులే అర్థవంతంగా జీవిస్తున్నట్లు, ఈ దయా కరుణ ఇవన్నీ చాలా అనవసరమైన విలువలు, బలహీనమైన మనుషులకే ఈ విలువలు ఉంటాయి అనేటువంటి ఒక సిద్ధాంతము. దానికి అమెరికాలో ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, వాళ్ళు స్వార్థమే చాలా మంచిదని పుస్తకాలు రాస్తున్నారు. ఇది వాళ్ళు రాయడమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇంతకాలము మానవ సమాజం అభివృద్ధి చేసుకున్న శూన్యతమైన మానవ విలువలు అన్నీ కూడా కూలిపోతున్న ఒక సందర్భం ఇది. తల్లి ప్రేమ గురించి మనం ఎంతైతే మాట్లాడామో ఆ తల్లి ప్రేమ కూడా ఇవాళ కలుషితమైనటువంటి ఒక సందర్భం ఇది. తల్లులే పిల్లల్ని పారేయడం, తల్లిదండ్రులే పిల్లల్ని చంపడం. ఒక తల్లి అస్సాంలో తన కూతురు కుతిక పిలిచి బికాస్ ఆమె పెద్ద సంపన్నుడిని ప్రేమించి, ఈ అమ్మాయి ఉంటే అతను చేసుకోలేమని కుతిక తీసి చంపేసిన సందర్భం ఇది. అంటే మానవ విలువలు, మానవ సంబంధాలు పూర్తిగా కూలిపోతున్న ఒక సంక్షోభంలో పడుతున్న సందర్భం ఇది. అంటే మనిషి మానవత్వాన్ని ఒక వేల సంవత్సరాలుగా తాను అభివృద్ధి చేస్తున్న మానవత్వం కూడా ఇవాళ పూర్తిగా అమానుషంగా అమానవీయంగా మారుతున్న సందర్భంలో మనం అనాథ పిల్లలు, తల్లిదండ్రులు లేని పిల్లలు, వీళ్ళ భవిష్యత్ ఏమిటి, వీళ్ళు మంచి మనుషులుగా సంపూర్ణ మనుషులుగా ఎలా ఎదగాలి అనేటువంటి ఒక మానవీయ సందర్భంలో మనం మానవీయంగా మార్చడం ఎట్లా అనే సందర్భంలో మనం మాట్లాడుకుంటున్నాం. రాబోయే కాలాన్ని ఊహిస్తే చాలా భయంకరంగా ఉంది. ఒకవైపు ఏమో సమాజంలో ప్రేమ, కరుణ, దయ ఇతరుల పట్ల మనం జాలి అనేవి ఈ విలువలే అసలు అన్యాయ అంటే విలువలే అసలు మనిషికి అవసరం లేదు అని ఒక సందర్భం. రాజ్యాలు ఏవైతే ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలో ఆ ప్రభుత్వాలు మేము సంక్షేమ కార్యక్రమాలని ఇక ఏమాత్రం కొనసాగించము, సంక్షేమ కార్యక్రమాలంటే అభివృద్ధికి అవి పెద్ద ఆటంకమని ఈ దేశ ప్రధానమంత్రి స్వయాన మాట్లాడుతున్నారు. అంటే అభివృద్ధి అంటే సంపద పెరగడం, ఎంత సంపద పెరుగుదాము అనేది మనకు తెలియదు, ఎంత పెరిగినా ఇంకా పెరగడం అంతే తప్పించి ఈ సంపద ఎక్కడి నుంచి వస్తుంది, ఈ సంపద ఇంత పెరగడం ఎందుకు, కొద్దరే అతి సంపన్నులు కావడం ఎందుకు, మనుషులంతా ఎలా బ్రతుకుతారు, కింద ఉన్న మనుషులు ఎలా బ్రతుకుతారు అనేటువంటిదే కాకుండా ఇక ఇటువంటి అనాథ పిల్లలు ఎవరైతున్నారో ఈ పిల్లల భవిష్యత్ ఏమిటంటే ఇది చాలా భయంకరమైన పరిస్థితి. ఇవాళ 600,000 మంది ఉన్నారంటున్నాం. ఈ దశాబ్ద కాలం చివరి వరకు ఈ సంఖ్య విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక తల్లులు పిల్లలను వదిలేయడము, తల్లులు పిల్లలను పారేయడము, లైంగిక సంబంధాలు వచ్చిన మార్పుల వలన ఉమ్మడి కుటుంబం కొలాప్స్ కావడం వలన ఇవాళ నిజానికి ఆ తల్లిదండ్రులు ఎవరైతున్నారో గర్భము పెళ్ళి కాకముందే వివాహేతర సంబంధాల వలన పిల్లలు పుట్టడం, ఈ పిల్లల్ని ఏం చేయాలని ఎక్కడో పెంటలో డస్ట్బిన్లో పడేయడం, మీరు చాలా వార్తలు చూస్తుంటారు డస్ట్బిన్లో అప్పుడే పుట్టిన పిల్ల చిన్నపిల్ల దొరికింది అనేటువంటివి సంఘటనలు అవి మరీ ఎక్కువయ్యాయి. ఈ సంఖ్య తప్పకుండా పెరుగుతుంది. అయితే ఈ సంఖ్య పెరుగుతున్నప్పుడు రాజ్యము నేను ఈ బాధ్యత తీసుకోను, కేసీఆర్ గారు కళ్ళనీళ్ళు పెట్టుకున్నానంటున్నాను. కళ్ళనీళ్ళు పెట్టుకోవడం అనేది సాధారణంగా మానవత్వానికి సంకేతమని ఒక సంఘటన చూసి మణి చేర్చాడంటే మనిషిలో మానవత్వం ఉన్నట్టు. కానీ మానవత్వాన్ని కూడా నటించే స్థాయికి మనం పోయామంటే, కళ్ళనీళ్లను కూడా నమ్మలేని ఒక స్థాయికి పోయామంటే,
ఇక ఏమి పరిస్థితో మీరు ఊహించవచ్చు. అంటే అది కూడా ఒక నటన అయిపోతే, కళ్ళ నీళ్ళు కూడా నటన అయిపోతే ఇక మానవ సమాజ భవిష్యత్తు ఏమిటి అనేటువంటి ప్రశ్న మన ముందు ఉన్నది. కనుక సమాజము, రాజ్యం, కార్పొరేటు బాధ్యతలు తీసుకోవాలని ఎవరో చెప్పారు. కార్పొరేటు బాధ్యతలు అంటే మార్కెట్ వాడు ఇంత లాభం, మనిషి ఆకలితో తస్తున్నాడన్న లాభాలు చేసుకొని కోవిడ్ కాలంలో మనం చూసాం వేలాది మంది పిల్లల్ని ఎత్తుకొని చెప్పులు లేకుండా అలా మూటలు పట్టుకొని వాళ్ళు నడుస్తుంటే ఎక్కడ పోయింది మానవత్వం? ఏమైందిరా అజ్ఞాని? వాళ్ళని ట్రాన్స్పోర్ట్ చేయలేరా? వాళ్ళ వాళ్ళ విలేజ్ మనం పంపలేమా? సంపద లేదా మన దగ్గర? ఆ మాత్రం ట్రాన్స్పోర్ట్ లేదంటే మనకు పట్టలేదు. మన వాళ్ళకి సహాయం చేయకూడదు అనేటువంటి తప్పించి నిజానికి అసలు ఆ రోజు ఆ సంఘటన చూసిన తర్వాత ఏమవుతున్నది మనుషులకు, రాజ్యానికి ఏమవుతున్నది, ఈ బాధ్యత రాజ్యం తీసుకోవాలి కదా అని మనం ఆలోచించినప్పుడు రాజ్యానికి పట్టింపు లేదు. ఎవరైనా కాస్త మానవత్వం అక్కడక్కడ మిగిలిన వాళ్ళు కాస్త రోడ్ల మీద నిలబడి వాళ్ళకు తిండి పెట్టి అది చేసిన ఆ ఒక్క మానవత్వం తప్పించి అటు రాజ్యము ఇటు సమాజంలో సంపద మార్కెటు అందరూ ప్రజా అంటే ఈ విలువలను వదిలేస్తున్న కాలంలో ఈ పిల్లలు ఇంకా ఇక్కడ కూర్చున్న పిల్లలు ఎవరో ఒకరు నిలబడి ఒక మందకృష్ణ లాంటి వాళ్ళు ఆ సమస్య తీసుకొని దాని ప్రజాభిప్రాయాన్ని సమీకరించి ఇవాళ ఒక చర్చ పెట్టి దాని ఒక సమస్యగా చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టి సమాజం మీద సమాజాన్ని మానవీకరించడం, ప్రభుత్వాన్ని ప్రజాస్వామీకరించడం, ఇది చాలా పెద్ద సమస్య. ప్రభుత్వాన్ని ప్రజాస్వామీకరించడం ఎట్లా, సమాజాన్ని మానవీకరించడం ఎట్లా? ఇక సమాజమే అమానుషంగా మారి రాజ్యం పూర్తిగా నాకు ఈ బాధ్యత లేదు, మేము సంపదను పెంచడానికి సంపన్నులకే సేవ చేయాలనుకున్నాం అన్నట్టు కేంద్ర ప్రభుత్వం యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు అన్నప్పుడు భవిష్యత్ ఏమిటి, రాబోయే కాలంలో ఏమవుతుంది? నిన్న చేగువేర గారి సహచరి నిన్న హైదరాబాద్లో మాట్లాడారు, మేమన్నా కూడా మాట్లాడారు. ఆమె చెప్పింది ఏంటంటే క్యూబాలో ఏ పిల్లవాడిని కానీ అమ్మాయి కానీ అబ్బాయిని కానీ కొంచెం ఇబ్బంది పెట్టినా వాళ్ళు శిక్ష నుంచి తప్పించుకోలేరు. ఎందుకంటే పిల్లల్ని సరిగా చూసుకోలేని సమాజం, పిల్లలను సంతోషంగా ఉంచలేని సమాజానికి అసలు భవిష్యత్తు ఉండదు. అందుకని ఆమె ఏమందంటే మా క్యూబా దేశంలో మహిళలకు గౌరవము, చిన్నపిల్లలు ప్రేమించడము, ఆ పిల్లల్ని గౌరవించడము అనేది మా సమాజంలో, మేము పేద దేశమే కావచ్చు, మేము పేద దేశమే కావచ్చు కానీ మా దేశంలో ఉండే పిల్లలు, మా దేశంలో మహిళలు, మా దేశంలో ఉండేటువంటి వాళ్ళని మేము ప్రేమతో చూసుకుని మాకు ఇంకా మేము మానవత్వాన్ని మిగుల్చుకున్నాము అని ఆమె చెప్పింది. ఇవాళ మన సమస్య ఏమిటంటే మందకృష్ణ తీసుకున్నటువంటి ఈ కార్యక్రమంలో ఒకటి రాజ్యం మీద ఒత్తిడి, కేంద్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒక ప్రజాభిప్రాయం. ఈ ప్రజాభిప్రాయాన్ని కల్పించిన సందర్భంలో మనం మనుషులుగా మారడం, మరింత మంచి మనుషులుగా మారడం, ఇతరుల పట్ల అసలు ఈ పిల్లల భవిష్యత్ ఏంటి, వీళ్ళు కూడా మనుషులు కదా, వీళ్ళు ఉన్నతమైన మనుషులుగా ఎదగలుగుతారు. ఇప్పుడు అధ్యక్ష వారు ఆయన సొంత అనుభవం చెప్పారు. చాలా అంటే ఒక రకంగా ఎంత స్ట్రగుల్ ఉంటుంది లైఫ్లో, కానీ ఈ స్ట్రగుల్కి వెనక సమాజము మన అందరం నిలబడకపోదు. ఇవాళ చాలా సంఘాలు వచ్చారు, చాలా రాజకీయ పార్టీ వాళ్ళు వచ్చారు, మా బాధ్యత కలిగిన వాళ్ళు అందరూ చాలా బాగా మాట్లాడారు. ఈ మాట్లాడడం అనేది ఉందో మనని మరింత మానవీయంగా మారిస్తే, మనలో ఉండేటువంటి ఆ మానవత్వం ఏదైతుందో దాన్ని లేపగలిగితే రేపు ఈ పిల్లల భవిష్యత్తు ఎక్కడో ఒక చోట ఎవరో వాళ్ళని పట్టించుకునేవాళ్ళు, లేదా రాజ్యం మీద ఒత్తిడి పెట్టి వాళ్ళకి ఏదన్నా సపోర్ట్ చేసేవాళ్ళు, అంటే ఇది సమాజంలో పెరగాలి. మా మనమరాలని మా అబ్బాయి ఒకరోజు అడిగాడు, 6 ఏళ్ళ అమ్మాయి, ఆయన ప్రైమ్ మినిస్టర్ అయితే నువ్వు ఏం చేస్తావు అని అడిగి. మా మనమరాలు మాకు చాలా ఆశ్చర్యంగా ఏమిందంటే కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరు కూడా పిల్లల్ని కనకుండా ఈ దేశంలో ఉండేటువంటి అనాథ పిల్లలందరూ అడాప్షన్ అయిన తర్వాతనే పిల్లల్ని కనాలి అని ఒక చట్టం పాస్ చేస్తాను. నేను ఒక తాతగా మా అబ్బాయి, మా మేడం అందరం ఆశ్చర్యపోయాం, ఈ అమ్మాయికి అడాప్షను, అనాథ పిల్లలు, 6 ఏళ్ళ అమ్మాయికి ఎక్కడి నుంచి ఇదంతా ఇన్ఫర్మేషన్ వచ్చింది, చట్టాలు కూడా చేయొచ్చని అర్థం వచ్చింది, తన చట్టాన్ని చేసి అందరూ అడాప్ట్ చేసుకోవాలని పెట్టింది.
నేను చెప్పాను చాలా బాగుందమ్మా, కానీ అడాప్షన్ చేసుకునేటువంటి ఆ ఉదార గుణము ఆ మానవత్వం ఉండాలి కదా సమాజంలో, అమ్మాయికి అనిపిస్తున్నది. అంటే ఇవాళ మనము సమాజాన్ని మందకృష్ణ చేస్తున్నటువంటి ఈ మొత్తం కృషి అది. అంటే వెంకయ్య గారు వాళ్ళు చెప్పారు, చాలామంది మాట్లాడారు, మనం ఈ రెండు పనులు చేయాలి. కృష్ణ ఏ మీటింగ్ పెట్టినా నేను ఎక్కడ పోయినా ఇదే చెప్తున్నాను, ఒకటి సమాజాన్ని మానవీకరించడం ఎట్లా, రాజ్యాన్ని ప్రజాస్వామీకరించడం ఎట్లా, రాజ్యాల మీద ఒత్తిడి చేయడం ఎట్లా, ప్రపంచాన్ని మరింత మెరుగైన ప్రపంచంగా మార్చడం ఎట్లా అనేటువంటి సందర్భంలో మనం మాట్లాడుకుంటాం. కాబట్టి ఈ చర్చకి ఒక చారిత్ర ప్రాముఖ్యత ఉందని, భవిష్యత్తు మీద ఒక విశ్వాసం ఉన్న వాళ్ళే ఇక్కడ వచ్చి మాట్లాడారని, మనందరం కూడా ఈ సమస్యను మరింత లోతుగా ఆలోచించి మనలో ఉండే మానవత్వాన్ని మనము ఎలాగైనా నిలుపుకోవాలి అనేటువంటి ఈ ఒక్క మాట చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కృష్ణకి, తర్వాత నిర్వాహకులకి ధన్యవాదాలు చెప్తూ నేను సెలవు.